శుభాకాంక్షలు మనందరికీ కూడా తెలియజేస్తూ, ముందుగా అంబేద్కర్ జయంతి అనగానే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగానే, మరి ఆయన ఒక వర్గానికో ఒక జాతికో ఒక కులానికో సంబంధించిన నాయకుడు అన్నట్టుగా ఆయన గురించి మాట్లాడడం కానీ ఆయన గురించి వర్ణించడం కానీ అది మనకు తగని పని. ఎందుకంటే ఒక మహాత్మా గాంధీ, ఒక నెహ్రూ, తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అదే రకంగా భారతదేశానికి నాయకత్వం వహించిన స్వాతంత్ర ఉద్యమం కానీ ఆ తర్వాత కానీ వచ్చిన పరిస్థితుల్లో ఆనాడు దేశానికి నాయకులుగా పనిచేసిన అందరి నాయకులకు ఏమాత్రం ఎంతమాత్రం తీసిపోని సరితూగే నాయకుడు అందరి నాయకుడు అంబేద్కర్ అనే మాట ముందుగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే పెద్దలు చాలామంది గురించి మాట్లాడుతున్నప్పుడు, పెద్ద నాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు దార్శనికుడు అనే మాట వాడతారు. కానీ నాకు తెలిసినంతవరకు, నాకున్న అవగాహన మేరకు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అతికినంతగా సరిపోయినంతగా ఆ మాట ఇంకెవరికి సరిపోదనే మాట చెప్పారు. మొదట రాజ్యాంగాన్ని రచించే క్రమంలో ఆనాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని, రాజ్యాంగం ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉంటే దేశానికి భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది అనేది ఆనాడు విస్తృతమైన ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో విస్తృతమైన చర్చ జరిగింది. రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటారు. అందులో ఒక ఆయన సభ్యుడు ఒక ఆయన ఉండేవారు, కేటి షా అని చెప్పి ఒక ఆయన అందులో సభ్యుడిగా ఉన్నారు. ఆ సభ్యుడికి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ కమిటీకి చైర్మన్గా ఉన్న అంబేద్కర్ గారికి ఒక ఆసక్తికరమైన సంవాదం ఆనాడు